ఇప్పుడు సీజనల్ ఫ్రూట్ వచ్చేసి ఆరెంజ్ కదండి. సో ఆ ఆరెంజెస్ మనం ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటాం అండ్ పీల్స్ అనేవి మనకి ఎక్కువగా వస్తాయి. అవి డైరెక్ట్గా కంపోస్ట్లో వేయటం వల్ల ఎర్త్ వార్మ్స్కి అంతగా నచ్చదు, కాబట్టి వాటిని ఎలా యూస్ చేయాలి, యూస్ చేస్తే రిజల్ట్ ఎలా ఉంటుందో కూడా మీకు నేను ఈ వీడియోలో చూపిస్తాను. హలో నేస్తాలు, వెల్కమ్ టు ఆర్గానిక్ నేస్తాం. నేను మీ సుజి. ఇవాల్టి ఈ వీడియోలో మనం ఈ ఆరెంజెస్ అనేవి ఎక్కువగా బయట దొరుకుతున్నాయి కాబట్టి వీటిని మనం తెచ్చుకున్నప్పుడు ఆ తొక్కల్ని ఇలా కుదిరితే సన్నగా కట్ చేసుకుని పెట్టుకోవచ్చండి. ఇలా ఎందుకు సన్నగా కట్ చేసుకోమంటున్నానంటే మనం వీటిని పౌడర్ చేసుకోవాలి డ్రై అయ్యాక. అంటే ఇలా పచ్చిగా ఉన్నప్పుడే సన్నగా కట్ చేసుకుంటే ఈజీగా డ్రై అయిపోతాయి అండ్ పౌడర్ కూడా అవుతాయండి. ఇన్ కేస్ మీకు కట్ చేయటం అదంతా కుదరకపోతే నార్మల్గా అయినా సరే డ్రై చేసి స్టోర్ చేసుకోవచ్చు. ఇలా డ్రై చేసి స్టోర్ చేసుకోవటం వల్ల మనకి తర్వాత మళ్ళీ ఆరెంజెస్ సీజన్ వచ్చే వరకు కూడా ఈ పీల్స్ని మన గార్డెన్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చండి. అండ్ మీకు ఎక్కువ మొత్తంలో ఈ స్టోర్ చేసుకోవాలి అనే ఆలోచన ఉంటే కనుక బయట జ్యూస్ బళ్ళు ఉంటాయి కదండి, మనకి బత్తాయి ఆరెంజెస్, ఈ సీజన్లో ఆ జ్యూస్ బళ్ళు ఓన్లీ వాళ్ళు తొక్కలు తీసి అలా పక్కన పెట్టేస్తారండి. వాళ్ళకి అస్సలు యూజ్ అయితే ఉండవు ఆ తొక్కలతో. సో అలా ఒక జ్యూస్ బండి దగ్గరికి వెళ్ళి మనం కనుక తొక్కల్ని గ్యాదర్ చేస్తే ఇదిగోండి, ఇవి నేను అట్లాగే పోయినసారి బత్తాయిల సీజన్ అప్పుడు ఒకసారి తీసుకొచ్చానండి ఈ తొక్కల్ని. వాటిని నేనైతే ఇంకేం కట్ చేయలేదు. అలా డ్రై చేసేసి కంటైనర్లో అడుగున ఈ పీల్స్ వేసి దానిపైన మట్టి అనేది వేసి రాడిష్ విత్తనాలు పెట్టానండి. అంటే ఈ ఆరెంజ్ పీల్స్లో మనకి ఎక్కువగా నైట్రోజన్ ఉంటుంది అండ్ అలాగే సాయిల్ ఎసిడిటీ అనేది పెరుగుతుంది. అండ్ ఈ రాడిష్ కానీ క్యాప్సికమ్స్ కానీ లేకపోతే గులాబీ పువ్వులు ఇట్లా కొన్ని రకాలైన మొక్కలకి సాయిల్లో ఎసిడిటీ ఇష్టపడతాయి అన్నమాట. అంటే బాగా ఈ ఆరెంజ్ పీల్స్ అనేవి ఇలాంటి ప్లాంట్స్కి యాడ్ చేయటం వల్ల అవి బాగా షైనీగా హెల్దీగా అనేది కనిపిస్తుందండి రిజల్ట్ అయితే. చూడండి ఈ ముల్లంగి అయితే ఈ ఫస్ట్ టైం నేను గ్రో చేయటము ఈ కలర్ ఆఫ్ ముల్లంగిని, చాలా హెల్దీగా పెరిగిందండి. అండ్ వెజిటేబుల్ కూడా ఎంత షైనీగా ఉందో. దీంట్లో నేను అసలు వేసిందల్లా పాత మట్టి ఎండబెట్టేసి అడుగున ఒక లేయర్ ఎండిపోయిన బత్తాయి తొక్కలు వేసేసి పైన మట్టి వేసి విత్తనాలు పెట్టేశాను. సో ఎప్పుడైతే ఈ ఆరెంజ్ పీల్స్ కానీ బత్తాయి పీల్స్ సిట్రస్ పీల్స్ డికంపోజ్ అవుతూ ఉన్నాయో ఈ మొక్కకి కావాల్సిన పోషకాలు అనేవి రిలీజ్ అవుతూ ఈ ముల్లంగి అనేది చాలా హెల్దీగా పెరిగింది. సో అలా మనకి ఈ ఆరెంజ్ పీల్స్ని మనం డ్రై చేసి స్టోర్ చేసుకుంటే ఎన్నో రకాలుగా మన గార్డెన్లో యూస్ చేసుకోవచ్చు. అండ్ రెండు బెనిఫిట్స్ ఏంటి అనంటే ఆరెంజ్ పీల్స్ అనేవి అటు ఫర్టిలైజర్ కింద ఉపయోగపడతాయి అండ్ ఇటు పెస్టిసైడ్ కింద కూడా ఉపయోగపడతాయి అన్నమాట. సో ఈ వీడియోలో మనం పీల్స్ని డ్రై చేసే పౌడర్ కానీ లేతే డ్రై చేసి యూస్ చేసేది మాట్లాడుకుందామండి. అండ్ ఈ ఆరెంజ్ పీల్స్తో మనం బయో ఎంజైమ్స్ కూడా తయారు చేసుకోవచ్చు, అది మరొకసారి నేను చూపిస్తాను మీకు. అన్నీ ఇప్పుడు చెప్పినా కూడా కన్ఫ్యూజ్ అయిపోతారు. అండ్ ఈ గులాబీ చెట్టు చూడండి, నేనైతే డ్రై అయిపోయిన ఈ ఆరెంజ్ పీల్స్ని జస్ట్ మొక్క దగ్గర కొంచెం కుండీలో ఒక పక్కకి మట్టి పక్క తీసేసి ఆ పీల్స్ పెట్టి మట్టి వేసేసానండి. అలా చేసినా కూడా రిజల్ట్ అనేది చాలా బాగుంది. అసలు చాలా చిగుర్లు వచ్చి చెట్టు నిండా మొగ్గలు అండ్ పువ్వులే వచ్చినాయండి. సో ఇట్లా మనకి రోజ్ ప్లాంట్స్కి అండ్ అలాగే ముల్లంగి క్యాప్సికమ్ వీటికి మనం హ్యాపీగా ఆరెంజ్ పీల్స్ కానీ ఆరెంజ్ పీల్ పౌడర్ కానీ యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఆరెంజ్ పీల్స్ని మనము ఎండబెట్టి పౌడర్ చేసుకున్న తర్వాత ఆ పౌడర్ని స్టోర్ చేసుకున్నా కూడా మనకి ఎక్కువగా చీమలు కనుక బాగా ఇబ్బంది పెడుతున్నాయి అనుకోండి గార్డెన్లో, ఈ పౌడర్ని మనం చల్లినా కూడా చీమల నుంచి అవి వాటికి నచ్చదు అన్నమాట ఈ వాసన అనేది. సో చీమలు కూడా రావు. అండ్ ఇంకొకటి, అదే పౌడర్ని మనం కొంచెం ఒక స్పూన్ పౌడర్ని ఒక లీటర్ వాటర్లో వేసేసి ఆ వాటర్ని కనుక ఎఫిడ్స్ మీద స్ప్రే చేసినా కూడా మనకి ఆ ఎఫిడ్స్ కూడా ఈ వాసనకి రిపెల్లెంట్ లాగా వెళ్ళిపోతాయి. సో అలాగా ఈ డ్రై చేసిన పౌడర్ని మనం ఇన్ని రకాలుగా గార్డెన్లో అయితే యూస్ చేసుకోవచ్చండి. నేను ఇప్పుడు చెప్పా కదా ఆల్రెడీ బయో ఎంజైమ్స్ అనేవి చేసుకోవచ్చని. సో ఆ బయో ఎంజైమ్స్ రిజల్ట్ కూడా ఇలాగే వస్తుంది.
सो मनम पाउडर नैना यूज चेसुकोवच्चु लेकपोते ड्राई चेसी पील्स का पेट्टुकुन्ना अयिना सरे ऑरेंजेस नी यूज चेसुकोवच्चु एक्कुव मोत्तंलो कंपोस्ट बिन लो ऐड चेयटं वल्ल अर्थ वार्म्स की ई सिट्रस स्मेल अनेदी नच्चक अवि कोंचें दूरंगा वेल्लिपोतायंडि లిమిటెడ్ గా మన ఇంట్లో వచ్చి ఒకటి రెండు ఆరెంజ్ పీల్స్ అయితే నార్మల్ గా మనం కంపోస్ట్ బిన్ లో యాడ్ చేసుకోవచ్చు. ఇలా మనం ఒకేసారి ఎక్కడన్నా జ్యూస్ షాప్ దగ్గర గ్యాదర్ చేసిన ఆరెంజ్ పీల్స్ అయితే మటికి అంత మొత్తంలో కంపోస్ట్ బిన్ లో వేయకుండా సెపరేట్ గా ఆరెంజ్ పీల్స్ కే కంపోస్టింగ్ అనేది చేసి దాన్ని సెపరేట్ గా పెట్టుకుంటే ఇలా ఏవైతే క్యాప్సికమ్ కానీ లేకపోతే రోజ్ ఫ్లవర్స్ కానీ ఈ మొక్కలకు యాడ్ చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ వస్తుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా క్యాప్సికమ్ ప్లాంట్స్, ఇవి నేను పెట్టి రీసెంట్గా పెట్టాను, చాలా హెల్తీగా గ్రో అవుతున్నాయి. వీటికి కూడా లేయర్ బై లేయర్లో నేను ఆరెంజ్ పీల్స్ అనేవి యాడ్ చేయడం జరిగిందండి. సపరేట్గా క్యాప్సికమ్ గురించి అసలు స్టార్టింగ్ నారు పెట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు గ్రోత్ ఎలా ఉంది, నేను తీసుకున్న జాగ్రత్తలు ఏంటి అనేది సపరేట్గా ఒక వీడియో అయితే చేస్తాను. అండ్ ఈ నారు నేను బొమ్మలూరు నర్సరీలో తీసుకొచ్చాను కదండి, మీకు ఐడియా ఉండే ఉంటుంది. మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకైతే బొమ్మలూరు నర్సరీలో నేను ఈ క్యాప్సికమ్ నారు తెచ్చిపెట్టాను. ఎవరన్నా ఆ వీడియో చూడకపోతే కనుక లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. మీరు హ్యాపీగా అక్కడికి వెళ్తే కూరగాయ నారులన్నీ కూడా తెచ్చుకోవచ్చండి. క్యాప్సికమ్ అయితే గ్రోత్ బాగుందండి, ఇప్పటి వరకు కూడా ఏమీ ప్రాబ్లం అయితే లేదు, చక్కగా పెరుగుతుంది. ఇప్పుడు సీజన్ కాబట్టి మీకు చాలా బాగా ఆరెంజ్ పీల్స్ అయితే దొరుకుతాయండి. సో గ్యాదర్ చేసుకుని అన్నీ డ్రై చేసి సపరేట్గా స్టోర్ చేయండి. మీకు డ్రై చేసే టైం లేదు, ప్లేస్ లేదు అని అనుకుంటే, లేదా సన్న దోమలు వస్తున్నాయి అనుకోండి, ఒక కంటైనర్ తీసుకుని అందులో పచ్చి ఆరెంజ్ పీల్స్ని లేయర్ లేయర్గా, ఒక లేయర్ ఆరెంజ్ పీల్స్, ఒక లేయర్ ఎండుటాకులు, ఒక లేయర్ మట్టి ఇలా వేసుకుంటూ ఆ టబ్బు మొత్తం ఓన్లీ ఆరెంజ్ పీల్స్తోనే కంపోస్టింగ్ అనేది తయారు చేసుకుని అది పక్కన పెట్టి మీరు స్టోర్ చేసుకోవచ్చు. అది కొంచెం కొంచెం మనం తయారైపోయిన తర్వాత ఏ ప్లాంట్కి అవసరమో ఆ ప్లాంట్కి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఇన్ని రకాలుగా మీరైతే ఆరెంజ్ పీల్స్ని సేవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి వర్షాకాలంలో యూజ్ చేసుకోవాలన్నా కూడా హ్యాపీగా మనం వాడుకోవచ్చు అండి. అండ్ ఇక్కడ మీకు ఇందాక చూపించింది రణపాల ఫ్లవర్స్ వచ్చినాయి అండి, ఏదో బెల్స్ లాగా ఉన్నాయి అన్నమాట. సో అందుకని మీకు అది చూపించాను. అండ్ ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే మాత్రం సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే పాత వీడియోస్ అన్నీ కూడా ఒకసారి చూడండి. మీ అందరికీ యూస్ఫుల్ అయ్యే కంటెంటే మన ఛానల్లో ఉంటుందండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.